తొలి వరల్డ్ కప్ను గెలుచుకున్న టీం. అత్యుత్తమ బ్యాట్స్మెన్, నిప్పులు చెరిగే బౌలర్లున్నప్పటికీ 1983 వరల్డ్ కప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ జట్టేదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, అదే వెస్టిండీస్. 1983 వరల్డ్ కప్ ఓటమి తర్వాత 1996లో మాత్రమే టోర్నీ సెమీఫైనల్ వరకు వెళ్ళింది. గత కొన్నాళ్లుగా వెస్టిండీస్ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. 2015 నుంచి ఇప్పటి వరకు 78 వన్డే మ్యాచ్లు ఆడిన వెస్టిండీస్ కేవలం 23 మ్యాచుల్లోనే విజయం సాధించింది. చిన్న జట్ల చేతిలో సైతం ఓడిపోయింది. ఈ వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు గాను వెస్టిండీస్ చివరి వరకు అర్హత మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. అయితే వరల్డ్ కప్ కు ముందు అనూహ్యంగా ఆ జట్టు ఫామ్ లోకి వచ్చింది. May 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగకపోయినప్పటికీ ఆ జట్టును తేలిగ్గా తీసుకోకూడదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ని కలిగి ఉన్న జట్టు వెస్టిండీస్. బహుశా క్రిస్ గేల్ కు ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. 88 స్ట్రైక్ రేట్, 25 సెంచరీలతో 10,000 పైగా పరుగులు చేసిన క్రిస్ గేల్ ఆ జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. గేల్ తో పాటు హెట్మేయర్, ఎవిన్ లూయిస్, షైహూప్, డారెన్ బ్రావోలతో విండీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇక విండీస్ బౌలర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. జాసన్ హోల్డర్, ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్వైట్లు ఇంగ్లాండ్ పిచ్లపై నిప్పులు చెరుగుతారు. నిలకడలేమి జట్టుకు అతిపెద్ద సమస్య. తమదైన రోజున మాత్రం చెలరేగిపోతారు. అయితే ఆ రోజు ఎప్పుడు వస్తుందనేది అస్సలు చెప్పలేం. ప్రపంచవ్యాప్తంగా T20లకు అలవాటు పడిన విండీస్ బ్యాట్స్మెన్ వన్డేల్లో క్రీజులో ఎక్కువసేపు కుదురుకోలేకపోతున్నారు. గత 11 వరల్డ్ కప్ సీజన్లలో వెస్టిండీస్ జట్టు 2 సార్లు వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి 2 వరల్డ్ కప్లు వెస్టిండీస్వే కావడం విశేషం.